హలో ఫ్రెండ్స్, ఈరోజు ఫస్ట్ టైం ఇంట్లో దోశలు చేస్తున్నాను. ఈ 10 ఇయర్స్లో ఎప్పుడు చేయలేదు. అసలు లాస్ట్ 2 ఇయర్స్ ఇండియాకి రాలేదు కదా, అందుకని ఊరికి నా వైఫ్ కూడా అడుగుతుంటే ఇది షాపీలో తెప్పించాను అనమాట. మాకు ఆన్లైన్ షాపింగ్ ఇది, షాపీ అంటే లేదంటే లాజ్డా తెప్పించి మాకు నాటుకోళ్ళు వల్ల దొరుకుతాయి ఈజీగా. చాలామంది ఇళ్లలో పెంచుతుంటారు, అవి తీసుకొస్తారు మార్కెట్లో. చాలా డెలీషియస్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటాయి. అసలు నీట్ కట్ చేసి ఇస్తారు. మొన్న ఒకసారి ఒక 3 తెచ్చాను. అవి నాటుకోడి పులుసు, దోశలు. ఇది టిపికల్ నెల్లూరు స్పెషాలిటీ అనమాట. భోగి పండుగ ఉంది కదా, సంక్రాంతి భోగి, ఆ టైంలో కంపల్సరీగా భోగి అప్పుడు నెల్లూరులో ఆల్మోస్ట్ ఎవ్రీ ఇంట్లో దోశలు, కోడికూర కంపల్సరీగా ఉంటుంది. మామూలుగా చికెన్ అయితే తిన్న ఎంత ఇష్టం ఉండదు, కాకపోతే దోశల్లోకి మాత్రం నాటుకోడి పులుసు అయితే సూపర్గా ఉంటుంది. ఇదన్నమాట కొంచెం సూపీగా చేశాను దోశల్లోకి, బాగా ఉంటుందని. థాయ్ పీపుల్ జనరల్గా ఏంటంటే ఈ పిండితో చేసే పెద్ద తినరు, ఏదో జస్ట్ టేస్ట్ చేస్తే కానీ వాళ్ళకి అంత ఇష్టం ఉండదు.